దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి గత కొంతకాలంగా వాక్యంతో కూడిన సాక్ష్యం అనేది నేను చెప్తూ ఉండగా, దానిలో ప్రధానంగా అన్ని జనులకు ఉన్నటువంటి ఆ యొక్క సందేహాలను తీర్చడం నా బాధ్యతగా నేను భావిస్తూ వస్తున్నాను. నా సాక్ష్యంలో కూడా అదే ఉంది. నేను 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అన్యజనుడిగా ఉన్నా కాబట్టి మాకు ఏమేమి సందేహాలు ఉంటాయో అవి మాకు తెలుసు. కాబట్టి ఆ యొక్క సందేహాలను దృష్టిలో పెట్టుకుంటూ నా యొక్క సాక్ష్యాన్ని వాక్యంతో మిళితం చేసి చెప్తూ వస్తున్నా. ఇప్పటికీ 40 ఎపిసోడ్లు అయినాయి. రకరకాల అంశాల మీద మరి నా దర్శనాలు చెప్తూ ఉండగా నాకు ఉన్నటువంటి అనేక మంది అన్యజనులు మిత్రుల దగ్గర నుంచి నాకు ఎదురైనటువంటి ప్రశ్నలు, కొన్నిటికి సమాధానాలు చెప్తూ వస్తున్నా. నా మిత్రుడు వేసినటువంటి ఆ యొక్క ప్రశ్న, ప్రధానమైన ప్రశ్నకి సమాధానం కిందటి ఎపిసోడ్లో, మీరు మీ క్రైస్తవులు ఇలా విస్తారమైనటువంటి ఆ యొక్క ప్రచారం చేస్తున్నారు ఎందుకు, ఇంకా ఎవరు, మరి ఏ మతంగా చెప్పబడిన వారు కూడా ఇంత ప్రచారం ఉండదు, ఎవరు దేవుళ్ళు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు కానీ ఇంత ప్రచారం అయితే జరగదు, మీరు ఎందుకు ఇంత ప్రచారం చేస్తారని ఆయన ఒక మాట కూడా అంటుందానికి, ఇది ఒక ఏదో రాజకీయ పార్టీ ప్రచారం చేసినట్టు మీరు చేస్తారని నిందాపూర్వకంగా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అదే దాన్ని పెట్టుకునే నేను అతనికి చాలా వివరంగా చెప్పాను. అంతకంటే వివరంగా కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఆయనకి చెప్పవలసినంత చెప్పాను, కానీ అంతకంటే ఎక్కువగా దాని మీద విశ్లేషణ చెప్పదలుచుకున్నాను. అసలు క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. ఒక వ్యక్తి ఏదో చెప్తే ఆ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని వచ్చినటువంటి మతం కాదు. ఇది ఒక మార్గము, ఒకే ఒక మార్గము ఉన్న మార్గము, దైవ మార్గము, దేవుడు చెప్పినటువంటి మార్గం. అంతే తప్ప ఒక ఆయన ఏదో ఒక సిద్ధాంతాలన్నీ చెప్తే ఆ సిద్ధాంతాల మీద ఆధారపడిన మతం కాదు ఇది. అయితే అటువంటి దాన్ని మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే, ఇది ప్రధానంగా ప్రపంచమంతటికి కూడా మరి అందవలసినటువంటి ఈ యొక్క మార్గాన్ని దేవుడు ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. దేవుడు ఆదేశం, దేవుడు ఎంతగా గట్టిగా ఆదేశించాడంటే, నేనెవరో తెలియకోకుండా ప్రజలు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారికి మిమ్మల్ని కావలి వారిగా పెడుతున్నా. ఒకవేళ వారికి ఈ సువార్త అందక అసలు దేవుడు ఎవరో తెలియక అలాగే చనిపోతే, వాళ్ళు నరకానికి వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని వారి యొక్క ఆ యొక్క ఆ ప్రాణానికి మిమ్మల్ని ఉత్తరవాదిగా చేస్తాను. ప్రాణం అంటే ఆ యొక్క జీవం తప్పించుకుని జీవం నుంచి తొలగిపోయి నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క నాశనానికి కారణం మీరుగా మిమ్మల్ని ఉత్తరవాదిగా నిలబెడతాను అని చెప్పి, ఇట్లాంటి ఆదేశం ఎవరికైనా ఏ మతంగా చెప్పబడిన దాంట్లో అయినా ఎక్కడ ఎవరికీ లేదు. ఒక మరి యేసు ప్రభువును అనుసరించిన వాళ్ళకి ఈ ఆదేశం ఉంది. సర్వసృష్టికి వెళ్లాల్సిందే అని చెప్పడం జరిగింది. ఏదో ఒక చోట అని, రెండు చోట, ఒక జాతి అని ఏం లేదు. ఈ సర్వసృష్టికి కూడా మీరు వెళ్ళాలి, చెప్పాలి అని చెప్పడం జరిగింది. మరి సర్వసృష్టికి వెళ్ళమనేటువంటి ఈ ప్రధానమైన ఆజ్ఞ ఇంత ప్రస్ఫుటంగా ఉండగా, చెప్పకపోతే పైగా మమ్మల్ని ఉత్తరవాదిగా నిలబెడతా అన్నాడు. వాడు ఎవరైనా నశించిపోతే, ఈ యొక్క వార్త అందకుండా నశించిపోతే, అందిన తర్వాత నశించిపోతే ఏం పర్వాలేదు, మనం మీరు చెప్పారు వాళ్ళు వినలేదు అనేది, కానీ చెప్పలేదు మీరు అనే దాని మీద మిమ్మల్ని ఉత్తరవాదిగా నిలబెడతా అన్నారు. మమ్మల్ని అక్కడ సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉంచారు కాబట్టి దేవుడు, మరి మేము ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం మేము చేస్తున్నాం. మా అంతటా మేము చేసేది మాకు స్వలాభం కానీ మాకు వచ్చేది కానీ ఏమీ లేదు. మీకులాగానే మేము కూడా ఆ యొక్క చర్చికి వెళ్ళి వచ్చేసి కూర్చోవచ్చు, కానీ మీకు అటువంటి ఆజ్ఞ ఏదీ లేదు, కానీ మాకుంది ఆ ఆజ్ఞ, కాబట్టి మేము చేసి తీరాల్సింది, అది దేవుడి యొక్క ఆజ్ఞ, మేము పాటించి తీరవలసి వస్తుందని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు గత ఎపిసోడ్లో నేను చెప్పింది కూడా, మరి అనేక మంది ఈ యొక్క భారతదేశంలో ఏ దేవుడు ఎవరో తెలియకుండా ఇబ్బంది పడుతున్న రోజుల్లో వాళ్ళ మనస్సాక్షిత గద్దెంపబడి ఏది రైటు ఏది తప్పు అనే విధంగా వాళ్ళు నడిచిన సందర్భాల్లో కళింగ యుద్ధము, అశోక్ చక్రవర్తి అనేటువంటి ఒక అంశాన్ని మేము ముందు తీసుకురావడం జరిగింది. ఈ అశోక్ చక్రవర్తి అన్నాయన యేసు ప్రభు వారి లోకానికి రాకముందు 200 సంవత్సరాలు ముందు ఈ అశోక చక్రవర్తి పాలించడం జరిగింది. అప్పటికి ఆయనకంటే ముందు 300 సంవత్సరాల క్రితం భారతదేశంలో బౌద్ధ మతం అని ఒక విఘ్నుడు, ఒక ఆయనకి
కలిగినటువంటి జ్ఞానం ద్వారా పెట్టినటువంటి మతమే బౌద్ధ మతం. ఆ బౌద్ధ మతాన్ని చాలామంది రాజులు స్వీకరించారు, కొంతమంది స్వీకరించల. మరి ఆయన బుద్ధుడైన ఆయన పుట్టిందైతే భారతదేశానికి, మరి మగధ రాజ్యం అంటే బీహార్ రాష్ట్రానికి ఆనుకున్నటువంటి ఆ యొక్క నేపాల్ ప్రాంతంలో ఆయన పుట్టినప్పటికీ ఆయన ఈ బౌద్ధ మతం స్వీకరించినప్పుడు బీహార్ రాష్ట్రం అంటే మగధ రాజ్యానికి రావటం జరిగింది. అక్కడే ఆయన ధ్యానం చేయటం, బౌద్ధ మతం స్థాపించటం అంతా జరిగింది. బుద్ధ గయా అని ఉంది, మేము యాత్రలకు వెళ్ళినప్పుడైతే మేము అంతా స్పుటస్ఫుటంగా చూచాం. ఆ యొక్క బుద్ధుడు అక్కడ, ఆయన అసలు పేరు గౌతమ, గౌతముడు అయినప్పటికీ ఆయనకి బుద్ధుడు అనేటువంటి పేరు, ఆయన బుద్ధి పొందాడు కాబట్టి చెప్పటం జరిగింది. ఆయన వచ్చిన రోజుల్లో బింబిసారుడు అనేటువంటి మహారాజు అక్కడ మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఇది తిరిగి ఆయనకి నచ్చింది, ఆ మతం స్వీకరించాడు. కానీ దరిమెల వచ్చినటువంటి అశోకుడికి అయితే అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పింది అంటే యుద్ధాలు లేకుండా కూర్చోవటం అది రాజధర్మం కాదు. మీరైతే రాజధర్మం ఏంటంటే రాజ్యం వీరభోజ్యం, యుద్ధం చేయాల్సింది అన్నప్పుడు ఆయన యువకుడు కాబట్టి వాళ్ళ మాటలకి ప్రభావితుడై విపరీతమైన దండయాత్రలు చేసి ఎవరు కవ్వించుకున్నారో చుట్టుపక్కల ప్రాంతాల మీద దండయాత్రలు చేసి అనేక ప్రాంతాలను జయించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఒరిస్సా, ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంగా చెప్పబడినటువంటి ఆ కళింగ దేశం మీదకి దండెత్తి రావటం జరిగింది. ఆయన మరి యుద్ధం చేసినప్పుడు వాళ్ళు లొంగకపోవటం చేత ఊచకోత కోసి అనేక మందిని మరి చంపటం జరిగింది. జరిగిన దరిమిళ ఆయనకు వచ్చినటువంటి ఆయనలో ఉన్నటువంటి మనస్సాక్షి ఆయనకి ప్రశ్నించింది ఏంటి అంటే, నువ్వు ఇంతమంది రక్తాన్ని ఒలికించి పాపం మూట కట్టుకున్నావు అని చెప్పి ఆయనకి మనస్సాక్షి గద్దించడం చేత మరి జయమైతే పొందాడు. కానీ ఆయన పండితులందరిని మళ్ళీ పిలిపించి మీరు చెప్పారు ఎలా చేశారు, ఇప్పుడు నాకు మనశ్శాంతి లేదు, నిద్ర పట్టడం లేదు, మరి నాకు ఈ ఇబ్బంది ఉంది, దీన్ని ఎట్లా తొలగించుకోవాలి, నాకు ఏదో ఏది స్వర్గం వచ్చేస్తుంది అన్నారు. మరి ఉంటే రాజ్యం పరిపాలిస్తాం, చనిపోయిన యుద్ధంలో చనిపోతే స్వర్గం వస్తుంది అన్నారు. మరి ఈ మనశ్శాంతి లేకుండా నేను ఏ రాజ్యం పరిపాలించాలి, నా లోపల ఉన్నటువంటి దీన్ని ఎవరు పెట్టారు, మరి ఇది యుద్ధం చేయటమే కరెక్ట్ అయ్యే పక్షం అయితే నేను జయించిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉండాలి కదా, మరి మీరు బయట ఉన్న వాళ్ళంతా మీరు సంతోషంగా ఉండటువంటి, యుద్ధం జయించి వచ్చిన తర్వాత నేను సంతోషంగా ఉండలేకపోవటం, నాలో ఈ మనస్సాక్షి ఎవరు పెట్టారు, ఈ గద్దెంపు ఎందుకు వస్తుంది అని చెప్పి ఆయన ప్రశ్నించి వాళ్ళని, మరి వాళ్ళైతే దానికి సమాధానం చెప్పలేకపోవటం చేత ఆయన అప్పుడు మళ్ళీ ఆలోచించుకుని ఈ బౌద్ధ మతంలో చెప్పబడినటువంటి అహింసా సిద్ధాంతం, ఎవరి మీదకి మనం కూడా యుద్ధానికి వెళ్ళి ఒకరిని చంపకూడదు, ఆఖరికి మనుషుల్నే కాదు కదా జంతువులు కూడా చంపకూడదు, అప్పుడే మన మనస్సుకి శాంతి కలుగుతుంది. ఏంటి చంపకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే, ఇతరులని హింసించేవాడు, ఇతరులని చంపేవాడికి దొరకని మనశ్శాంతి ఇతరులకు సాయం చేసేవాడు, ఇతరులను హింసించకుండా వాడు, ఇతరులకు ఉపకారం చేసేవాడికి చాలా మనశ్శాంతి దొరుకుతూ ఉంటుంది. ఇది ఎవరు పెట్టారు ఏంటంటే దైవ నిర్ణయం, అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన ఆలోచించి ఆయన బౌద్ధ మతం స్వీకరించటం, ఆయన అన్ని సుఖాలను చేజించటం, ఆయన రాజుగారు అయినప్పటికీ కూడా ఆయన పిల్లలు అనేక దేశాలు మరి వెళ్ళి ఈ యొక్క దీన్ని ప్రకటించటం జరిగింది బౌద్ధ మతాన్ని. ఇదేం రాజకీయ ప్రచారమేం కాదు. అలాగే మరి ఈ బుద్ధుడు చెప్పినటువంటి ఆ యొక్క సూత్రాలన్నింటినీ మరి ప్రజలందరికీ తీసుకెళ్ళాలి కదా, దానికి ఏదో లాభం వస్తుంది అని కాదు, నాకు తెలియక ఇంత తప్పు చేశా, మరి ప్రజలందరికీ కూడా తెలియాలి. వాళ్ళంటే యుద్ధాలు చేయరు కానీ వాళ్ళు ఎదుటి మనిషి మీద జాలి దయ లేకోకుండా హింసకు పూనుకుంటారు కాబట్టి ఆ హింస కుదరదు, తప్పు మానసిక శాంతి కోల్పోతారు అని మనం చెప్పాలి కదా, ఎట్లా చెప్పాలి, ఎంతమందికి చెప్పగలుగుతాం అని చెప్పి ఆలోచించి కొన్ని వేల శిలాఫలకాలు తయారు చేయించాడు. ఈ యొక్క బౌద్ధ మత యొక్క సారాంశం అంతా శిలాఫలకాలు తయారు చేయించి ఊరు ఊరు మరి అనేక మంది భటులను పంపించి రోడ్ల కోలల్లో ఓడల్లో అవన్నీ అది నాటించాడు ఆ శిలాఫలకాలు. ఆ శిలాఫలకాలు నాటిస్తూ ప్రజలకి ఎంత ఉపకారం చేస్తే అంత మనశ్శాంతి పొందుతామనేది గ్రహించి ప్రజలకు ఏ అవసరం ఉన్నా ప్రతి దాన్ని ఆయన చేశాడు. అదే పాఠ్య పుస్తకాల్లో కూడా పరిపాలన అంటే అశోకుడు చేసినట్టుగా ఉండాలి అని చెప్పి మన జాతీయ జెండా రూపకల్పన చేసినప్పుడు కూడా మరి అశోక చక్రం ధర్మంగా చేసినటువంటి ఆ యొక్క అశోక చక్రాన్ని మన జెండాలో స్వీకరించడం జరిగింది.
ఆయొక్క నాలుగు సింహాల బొమ్మను కూడా మన దేశానికి చిహ్నంగా తీసుకోవడం జరిగింది. అశోకుడిని ఇంత గొప్పగా మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అంటే ఆయన చేసింది ఏంటి అంటే అందరికి ఉపకారం చేసుకుంటూ వెళ్ళాడు, అనేక మందికి న్యాయము ధర్మం ఏంటి తెలియపరిచాడు. ఇది తప్పేంటి రైట్ ఏంటి అని చెప్పటమే ఆ యొక్క పని చేశాడు అని చెప్పడం జరిగింది. కాబట్టి బుద్ధుడు స్థాపించినటువంటి ఆ మతం, మరి బుద్ధుడు ఏం చెప్పాడు, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక పండితుడు ఈ యొక్క బౌద్ధ మతం గురించి, ఈ అశోకుడు చేసిన పనుల గురించి ఇవన్నీ చదివి ఆయనకు ఆశ్చర్యమైందట. ఏంటి ఈ బౌద్ధ మతంలో, పోనీ ఆయన్ని దగ్గరికి వెళ్ళి బుద్ధుడిని, అయ్యా మీరేమైనా దేవుడా, దేవుడి యొక్క వరంతో ఏమైనా జన్మించారా, మీకు దేవుడు ఏమైనా మాట్లాడాడా మీతో, మీరు ఎన్ని ఎట్లా చెప్తున్నారంటే నేను దేవుడిని కాదు, దేవుడికి సంబంధించి అటు అతీంద్రియ శక్తులు నాకేమీ లేవు అని. మరి మీరు ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నా, నా బుద్ధి, నేను ఒక చోట కూర్చుని ఈ ప్రజలకి దుఃఖం అనేది లేకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని నేను ఆలోచించుకుంటూ నా మనస్సుకి లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఇది, మన కోరికలను త్యజించాలి, అది కావాలి ఇది కావాలని కోరుకుని మనం దుఃఖపడటం కంటే మనం ఉన్నదాంతో తృప్తిపడాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అంటే ఇతరులకు అసలు ఏ అపకారం చేయకూడదు, అందరినీ మనం ప్రేమతో చూడాలి, దయా కరుణ అనే ఉండాలి. ఇట్లా ఆయన చెప్తాడు, నేనేమి దేవుడు దిగి వచ్చి కానీ లేకపోతే దేవుడు ఒక దర్శనంలో కానీ నాకేం చెప్పిన మాటలు కాదు ఇవి, నాకేమి ఏం చూపించాల, కానీ నాకు మనసుకి అది అది తడుతుంది అని చెప్పి ఆయన సూత్రాలు రాసుకుంటూ వచ్చేసాడు. మరి ఇటువంటి సూత్రాలని మన యొక్క గ్రంథాలను ఎక్కడ లేవా, బుద్ధుడు చెప్పేంతవరకు ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దేవుళ్ళ చరిత్రలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, మరి ఎక్కడ ఇటువంటివి లేవా అని ఆ మ్యాక్స్ ముల్లర్ గారు కూడా ఆశ్చర్యపడింది. ఇవే కదా ఇతరులకు అపకారం చేయొద్దన్నారు, అలాగే కోరికలను ఛేదించమన్నారు, స్వార్థాన్ని కూడా ఛేదించమన్నాడు. నాకు ఇది కావాలి అది కావాలి అంటే ఒకటికి ఉపయోగపడు, నువ్వు నాకు కావాలి కాదు, నువ్వు తీసుకో అని నువ్వు ఇచ్చి అటువంటి గుణం తెచ్చుకో, అట్లాంటి గుణం ద్వారా నువ్వు శాంతంగా ఉంటావు. ఇంత మాత్రం చేతనే ఇంతమంది లక్షల మంది బౌద్ధ మతంలోకి ఎట్లా వచ్చేసి ఉంటారు ఇక్కడ అని ఆయన ఆలోచిస్తే జరిగింది ఏంటంటే అంతకితము ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు కానీ ఇక్కడ ఉన్న గ్రంథాల ప్రకారం కానీ మరి సమానత్వం లేకుండా మనిషిని మనిషిగా చూడకుండా విభాగించబడి జరుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది. ఒకడు పైన కూర్చుంటే అనేక మంది కింద కూర్చునే ఆ యొక్క సిద్ధాంతాలు జరుగుతున్నాయి. మనిషి మనిషి సమానం అంటల్లా, ఒక ఆయన ఎక్కువని ఒక ఆయన తక్కువని రకరకాలటువంటి ఉండి ఆ వ్యవస్థలో ఆ వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళు ఏంటి మనం ఎందుకు తక్కువ, ఒకడు ఎక్కువ ఎందుకు, ఎందుకు అయింది, మనం ఏం తప్పు చేసామని బాధపడుతూ ఉన్న రోజులు. అలాగే మరి దేవుడు కావాలంటే అనేకమైనటువంటి యజ్ఞాలు చేయాలని మరి పశువులన్నింటిని జంతు బలులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం పరిస్థితుందంటే ఇట్లా జంతువుల్ని బలి ఇవ్వటం అనేది భక్త్యా, అసలు మనిషి మనిషిని ప్రేమించుకోకుండా ఉండటం భక్త్యా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్న రోజుల్లో మరి బుద్ధుడు అన్న ఆయన చెప్తే వాళ్ళకి బాగా అకస్మాత్తుగా నచ్చింది, నచ్చి అనేక మంది ఆయన మతాన అనుకుంది. ఇంతకంటే ముందే జైన మతం అని ఒక జైనుడు, మహావీరుడు అనే పేరు కలిగిన ఆయన జైన మతం స్థాపించాడు. ఆయన కూడా ఇట్లాంటివే ఇతరులకు ఎవరికి కూడా అపకారం చేయకూడదు అని చెప్పి అట్లాంటి ప్రచారం చేస్తూ ఉండేవాడు. సరే బుద్ధుడికి ఒకరోజుతో జ్ఞానోదయం ఏం కాల, ఆయన మరి రాజ కుటుంబంలో జన్మించాడు. తన 29వ ఏట భార్య పిల్లల్ని మరి ఛేదించడం ఏం కాదు, కానీ ఇక నేను దేవుడు నాకు ఈ కలిగిన జ్ఞానాన్ని దేశమంతా పంచాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళి ఒక భిక్షువుగా వెళతా ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు శిష్యులుగా జాయిన్ అయిపోవటం జరిగింది. ఏంటి ఆయన చెప్పింది, పోనీ ఆయన ఏమన్నా శక్తి ఏమైనా ఉంది ఆయనలో, ఆయన దగ్గరికి వెళ్తే ఏదన్నా మహిమ ఏమైనా ఉంది, ఏమి లేదు. కాకపోతే ఆయన మొహంలో ఎప్పుడు చిదానందము ఆ తేజస్సు ఉండేదట. ఎందుకు ఉండేదంటే ఆయన ఒకటి, నేను ప్రశాంతంగా ఉండటం కారణం నా మనసులో ఎక్కడ కల్మషం పెట్టుకోలేదు, ఇతరుల ఎడల జాలి దయ అవే తప్ప నాకు ఇంకా నాకు అది కావాలి కాలేదు, అదే ప్రశాంతత తప్ప నాకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్న సూత్రాలు కూడా నేనేదో చెప్పానని కానీ, నేను ఒకప్పుడు రాజకుమారుడినని కానీ మీరు ఆలోచన చేయక్కర్లా, మీకు అది నచ్చితే మీరు చేయొచ్చు కాబట్టి అని చెప్పుకుంటూ వెళ్తే మాకు నచ్చిందండి, మాకు నచ్చిందండి, ఇట్లా
వివక్ష అనేది లేదు. అందరూ సమానమే. దేవుడి సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా సమానమే. ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని లేదు. త్యాగంతో ఉండాలి. అందరికీ నచ్చింది అది. ఒకరికి అపకారం చేయకూడదు, బాగుంది ఇది అని చెప్పి ఇట్లా ఎక్కువ తక్కువ అసమానత్వాలతోటి నలిగిపోతున్నటువంటి ప్రజలకి అసలు ఎక్కువ తక్కువ అనేది లేనే లేదు. మనుషులందరూ సమానమా అని చెప్పటం వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వరకు ఎవరు చెప్పట్లే ఇట్లా మనుషులందరూ సమానమే అని ఎవరు చెప్పట్లా. ఒకడు ఎక్కువ అంటున్నారు, ఒకడు తక్కువ అంటున్నారు. ఇదేదో చక్కగా ఉంది ఏం చెప్పింది అని చెప్పి ఆయన ప్రజలంతా అనుకుని లక్షల మంది బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మరి నిజంగా రాజులకు రాజులే మతాన్ని స్వీకరించారు. ఆ రాజ్యాలు అలా జరగటం జరిగింది. ఆ తర్వాత కాలంలో కొంతమంది అనేక మంది బ్రాహ్మణులు అంటే ఉన్నత కులాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథాల ప్రకారం వాళ్ళు సింహాసనం మీద ఉంటే మిగతా వాళ్ళు కింద ఉండాలన్నటువంటి వాళ్ళు ఇలా ఏంటి అందరూ సమానం ఏంటి మనం పైన కదా తక్కిన వాళ్ళు కింద కదా మనం సమానం అంటారని చెప్పి కక్షలు పెట్టుకుని అట్లా చేసి ఆ తర్వాత ఒక ఎవరు అశోకుడు తర్వాత ఒక 100-200 సంవత్సరాల తర్వాత పుష్యమిత్రుడనే ఒక బ్రాహ్మణ రాజు మరి బౌద్ధ మతాన్ని కొంచెం విచ్ఛిన్నం చేయటానికి దానికి అపకారం చేయటానికి ప్రయత్నం చేశాడు. మళ్ళీ తర్వాత వచ్చిన రాజులు అయితే నో ఇదే బాగుంది ఒక్కరికి అపకారం చేయండి బౌద్ధ మతమే బాగుందని ఆ తర్వాత 100 సంవత్సరాలు వచ్చేసి మరి దేవుడి గురించి ఏంటి అక్కడ అసలు దేవుడు ప్రశ్నావనే లేదు. ఆ ఒకటే మాట ఆయన చెప్పాడు, దేవుడు అన్న ఆయన ఉంటే దేవుడు ఆయన ఏమైనా చెప్తే ఏం చెప్పాలి అంటే అందరూ సమానమే, దేవుడికి ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు తక్కువ ఉండదు కదా, అట్లా ఉంది అంటే వాళ్ళు దేవుళ్ళు అయి ఉండకపోవచ్చు. అదే లెక్క ఆయనకి. ఆయన బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఆయన చెప్పింది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది దేవుడు చెప్పడు. అట్లాగే జంతు బలులు ఆ బలులు హింస అనేది దేవుడు చెప్పకూడదు. ఏ ప్రాణైనా ఒకటే కదా ఆయన సృష్టిలో, ఎక్కువ తక్కువ ఇట్లా బలులు అనుమతించి ఇందంటే అది ఏదో తప్పు ఉండి ఉంటుంది అని అంతే తప్ప ఇంకోటి ఏం లేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై బౌద్ధ మతం పరిణమింది. ఎందుకు అంటే ఈ మాత్రం కూడా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అంత క్రితం. అట్లా కాదు, పుట్టుకతోనే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్తున్నారు. ఈ మాత్రం అందరూ సమానమే అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పటికీ అందరూ సమానం అని చెప్పింది ఎక్కడ ఉంది? యేసు ప్రభు వారు యొక్క బైబిల్ గ్రంథం అక్కడ అందరూ సమానం అనేది చెప్తూ ఉంది. కానీ అది ఇక్కడ దాకా రాలేదు. కాబట్టి అందరూ సమానం అని చెప్పేది ఏదో అది బాగా నచ్చింది అని ఆ తర్వాత యేసు ప్రభు వారు మరి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటన జరిగిన తర్వాత అందరూ సమానం అనే పదాలు బైబిల్ ద్వారా వచ్చింది. దీంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు, సృష్టిలో అందరూ సమానమే అనేది బైబిల్ ద్వారా వచ్చింది. ఈ వార్తని ఈ యొక్క సువార్తని మోసుకుని 1వ శతాబ్దంలో అంటే యేసు ప్రభు వారు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన నరావతారంలో రావటం మరి ఆ యొక్క శిలువ మరణము ఆ పునరుద్ధానం అయిపోయిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒక ఆయన తోమా మరి ఇంగ్లీష్లో థామస్ అంటారు ఆయన కేరళ రాష్ట్రానికి రావటం జరిగింది భారతదేశం. మరి ఊరికినే వచ్చేస్తారా వాళ్ళు అంటే దేవుడి యొక్క ప్రేరణ అన్ని అందరికీ అన్ని ప్రాంతాలకు కూడా ఈ సువార్త వ్యాపించాలి, దేవుడి దగ్గర నుంచి నేను వచ్చాను ఇదిగో ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సూత్రాలు ఏంటి? ఇవే. ఒకరికి అపకారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఒకరు దాన్ని దేన్ని మనం ఆశించకూడదు, త్యాగపూరితమైన జీవితం జీవించాలి, ఒకరికి మనం ఇవ్వాలి కానీ ఒకరితో మనం అన్యాయంగా తీసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. అది అటువంటి నిజాయితీ యథార్థతతో బ్రతకాలి, సచ్యీలత ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి. నువ్వు ఊరికినే ఎన్ని పూజలు ఎన్ని చేసినా ఉపయోగం లేదు, మంచి ప్రవర్తన అనేది ప్రధానం, ఇది కావాలి అని చెప్పి దేవుడు ఆ యొక్క బైబిల్ గ్రంథంలోనే చెప్పించడం జరిగింది. నిజంగా కూడా ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నటువంటి వర్ణాలు మరి ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళకి కూడా నచ్చింది, ఇది వాళ్ళకి కూడా నచ్చింది. అందరూ వాళ్ళే అనుకునేవాళ్ళట, వాళ్ళే అనుకునేవాళ్ళట, ఏంటి ఒకళ్ళు ఏంటి ఎక్కువ ఏంటి తక్కువ ఏంటి, మనం ఏంటి ఎక్కువ ఏంటి మిగతా వాళ్ళు తక్కువ ఏంటి, ఇదేదో తేడా ఉంది, దేవుడు ఎట్లా చెప్తాడా ఎక్కడన్నా అని వాళ్ళే అనుకునేవాళ్ళట. బ్రాహ్మణ పండితులు చెప్పారు. పురుషోత్తమ చౌదరి గారి గురించి మన ఎపిసోడ్లో కొద్దిగా చెప్పారు. ఆయన ఒక 150 సంవత్సరాల క్రితం జీవించాడు ఇక్కడ. ఆయన చాలా ధర్మాత్ముడు, అయినా ఆయనకి దేవుడు ఎవరు ఎందుకు వచ్చా ఎందుకు మీరు యేసు ప్రభువుని అంగీకరించారు అని ఆయన కులాస్తులు వాళ్ళు నిలదీసినప్పుడు ఒకటే చెప్పాడు, దేవుడే మీకు ఏమని చేశాడో నాకు ఏం చేయలే. ఆయన చెప్పింది ఒకటే, ఈ సర్వ సృష్టిని నేను నిర్మించాను అని ఆయన చెప్పాడు. అందరు మనుషులే సమానమే అని చెప్పాడు. నాకు అదే నచ్చింది. అట్లా సర్వ సృష్టిని నేను చేశానని ఇక్కడ ఉన్న మన గ్రంథాల్లో ఎవరు ఎప్పుడు చెప్పలేదే.
అసలు సర్వసృష్టిని ఎవరు చేశారో తెలియక తెగపగ పడిపోయిన బొమ్మిరిపోతన్న గారు రాసిన పద్యం ఉంది కదా, ఎవని చేజనుంచు అని చెప్పి, సర్వము తాని అయిన వాడెవడు, సూర్యచంద్ర నక్షత్రాలను భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడెవడు, ఆయన్నే నేను ప్రార్థిస్తానని చెప్పినటువంటి ఇప్పటికి 700 సంవత్సరాల క్రితం జీవించినటువంటి బొమ్మిరిపోతన్న గారు రాసినటువంటి పద్యము ఆయన వెతుకుతూ ఉన్నాడు. అట్లాగే ఈయన కూడా వెతుకుతున్నాడు, అసలు అన్నీ నేను చేశాను అన్నవాళ్ళు ఎవరు అని బొమ్మిరిపోతన్న గారు ఆ పద్యంలో రాస్తే ఈయన అలాగే వెతుకుతున్న రోజుల్లో ఈ యొక్క సువార్త కరపత్రం ఆయన చేతిలో పడింది. ఆ శ్రీకాకుళం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో చివరి జిల్లా ఆ శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు ఉండేవాళ్ళు, అటు ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో ఆయన చేతిలో పడింది. ఆయనకు నచ్చిన మాట ఒకటే మాట, నేను సర్వసృష్టిని సృష్టించాను అని ఇంతవరకు ఏ గ్రంథంలో ఇక్కడ ఉన్న గ్రంథాల్లో ఎవరు చెప్పటంలా, ఇది తప్పు ఇది రైటు అని చెప్పట్లా. ఇప్పుడు మనకు తెలియక తెలుసో తెలుసు సూర్యుడు ఒక దేవుడు అని రోజు దండాలు పెడతాం, చంద్రుడు దండాలు పెడతాం, నక్షత్రాలకి అన్నిటికీ దండాలు పెడతా ఉంటాం. ఇది తప్ప రైటా మనకు తెలియదు, అది తప్పు రైట్ అని చెప్పింది ఈ గ్రంథంలో చెప్పాడు. ఇదిగో ఇవన్నీ కాదు, ఇది నేను సృష్టించాను, మీరు వేరు, అవి మీరు వాళ్ళని దేవుడు అని మీరు అనుకోకూడదు, అసలు అది పూజ చేయకూడదు, ఇదిగో నేను సృష్టించింది మీ కొరకు ఇలా చేశాను అని చెప్పాడు. అట్లాంటి చెప్పిన మాటలు మాకు నాకు నచ్చినాయి. ఆ బొమ్మిరిపోతన్న గారు రాసినటువంటి ఆ పద్యంలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఎవరు, సర్వము తానే అయిన వాడేవాడు, నాకు దొరికాడు, నేను వచ్చాను అని చెప్పాడు. అట్లయితే మేము వెలివేస్తున్నాం, వెలివేసుకోండి, నాకు సర్వము తానే అయినటువంటి ఒక ఆయన దొరికాడు నాకు, కాబట్టి వస్తాను, కాబట్టి ఆయన చేత మేలు జరిగిందని కూడా అదేం కాదు. అట్లాగే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ రోజుల్లో ఎందుకు ఇంత ప్రభావితం అంటే మనిషికి మనసుల్లో జ్ఞానం అనేది దేవుడు పెట్టాడు, ఆ యొక్క ఆలోచన శక్తిని పెట్టాడు. వాళ్ళు ఏదో చెప్తున్నా వాళ్ళ మనసుల్లో ఆలోచన ఉంది కాబట్టి ఆ అశోకుడు జయించేసావు కదా ఆయన హాయిగా ఉండంటే ఉంటలే ఆయన మనసు గద్దిస్తుంది లోపల నుంచి. అట్లాగే ఇట్లా మనసు గద్దించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అట్లాగే పరవస్సు సూర్యనారాయణ గారు కానీ ఆయన కూడా ఒక 150-200 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి మనిషి, ఆయన బ్రాహ్మణ పండితుడు. ఆయన కూడా ఏమనుకునేవాడు అట, అందరూ ప్రజలందరూ కూడా మీరే దేవుళ్ళని వీళ్ళకి పాదాలకి దండాలు పెడుతున్నాయి, వీళ్ళ వంశపారంపర్యంగా వీళ్ళ దాంట్లో ఆ వృత్తిలో అందరూ వీళ్ళకి పాదాలకి దండం పెట్టి వీళ్ళే దేవుడికి ప్రతినిధులుగా చేస్తూ ఉంటే ఆయనకి లోపల బాధ అనిపించేదట, నేను మానవ మాత్రుడిని, నాకేమి ఉన్నతమైన గుణ ఇది లేవు, దైవ లక్షణాలు ఏమీ లేవు, నేను అందరిలాంటి వాడిని, ఇంకా నాకు కూడా చాలా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, అందరు మనుషుల్లాగా నేనున్నా, నన్ను అందరూ కూడా పాదాలు పట్టుకుని దేవుడు దైవ సమానం అని అందరూ ప్రార్థనలు చేస్తున్న అలా పూజిస్తున్నారు, వాళ్ళ కుటుంబాల్లో తీసుకెళ్తే దీవెనలు వస్తాయని మమ్మల్ని తీసుకెళ్తున్నారు, మమ్మల్ని పూజిస్తున్నారు, ఇది తప్పు కదా అని లోపల వాళ్ళు ఎప్పుడైతే ఈయన పాదాలు పట్టుకుంటారో అప్పుడల్లా లోపల ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించేదట పరవస సూర్యనారాయణ గారికి. ఎందుకు లోపల అది గుచ్చుకుంటుంది ఆ ముళ్ళు, ఇది తప్పు అని ఏదో లోపల గద్దిస్తూ ఉంది, ఇదేదో శాస్త్రాల ప్రకారం ఎలా ఉంది కానీ ఇదేదో తప్పు అని ఒకటి ఏదో లోపల గద్దిస్తూ ఉంది. ఆ గద్దించేది ఏది అని చూసుకుంటే ఆయనకు కూడా ఇట్లాగే సువార్త ప్రకటన విన్నప్పుడు ఆయన ఈ యొక్క మాటలో ఆయన చెవిని పడినప్పుడు, ఓహో సృష్టికర్త ఈయన అని, ఇట్లాంటి ఈ భేదాలు భావాలు కాదు, ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతివాడు పూజ దేవుడు కాదు, ఎవడైనా పూజించడానికి ఇది పొరపాటు పడుతున్నారు, మీరు పొరపాటు పడుతున్నారు అబ్బాయి, మేము దేవుడు కాదు, దేవుడు యొక్క అనుచరు దేవుడికి ఉన్నటువంటి నియమించిన వాడము కాదు, కాబట్టి దేవుడే వేరు మేము వేరు అని చెప్పేటువంటి మనస్సాక్షి లోపల నుంచి బయటకు తన్నుకొస్తూ ఉంది. ఆయన కూడా వాళ్ళ ఆయన కూడా బ్రాహ్మణ పండితుడే కాబట్టి ఆయనకు కూడా కులంలో చాలా వ్యతిరేకతలు వచ్చినాయి, అవన్నీ తట్టుకున్నాడు. ఎందుకంటే న్యాయం కోసం ఆ మనస్సాక్షి గద్దిస్తుంది, న్యాయము సత్యమేంటి సత్యమేంటిది, అట్లా అనేక మంది పండితులు మరి ఇట్లా చేసుకుంటూ ప్రభు వైపు చూడటం జరిగింది. ఇప్పుడు అట్లా వాళ్ళకి ఆ యొక్క సువార్త అందిన తర్వాత వాళ్ళ మనసు చల్లబడింది. ఈ సువార్త అందించకపోతే వాళ్ళకి తెలియదు కదా, అనేక మంది మరి ఈ సువార్త తెలియకుండా అలా చనిపోతారు, కాబట్టి దేవుడి బాధ్యత తీసుకోవాలి కదా, ఈ ప్రపంచానికి అందరికీ సృష్టికర్త ఆయన అసలు విషయం ఏంటో దేవుడు ఎవరు, సువార్త అంటే ఏమిటి, దేవుడు ఎవరో చెప్పడమే సువార్త, దేవుడు ఎవరు ఆ మార్గం ఏంటి అది చెప్పడమే సువార్త, కాబట్టి అది చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్తాం, బలవంతం దాంట్లో ఎక్కడా లేదని కూడా దేవుడు చెప్పడం జరిగింది. ఎవరు ఆలోచన ప్రకారం వాళ్ళు చేసుకోమని మన భారతదేశంలో గ్రంథాల్లో కూడా ఆ యొక్క సుమతి శతకారుడు రాసినటువంటి ఆ యొక్క పద్యం వినదగుని ఎవరు చెప్పినా, ఎవరు చెప్పినా విను, విన్నంతనే వేగిరి పడవద్దు, అది నిజమా కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పడం. అలాగే యిర్మీయా గ్రంథం కూడా చెప్పాడు, నీవు ఆ యొక్క
మనుషులు పెద్దలందరిని విచారించు, ఏ మార్గం సరైందో చూడు, నీ అంతట నువ్వు ఆలోచించుకు. లోపల నీకు పెట్టాడు దేవుడు శక్తి, లోపల ఒక శక్తి దేవుడు పెట్టాడు, ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకో. ఏది తప్పు ఏది రైట్ అని నీకు తెలియపరిచే శక్తిని దేవుడు ఆల్రెడీ పెట్టించాడు నీకు, నువ్వైతే ఆలోచన అయితే చెయ్యి అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఆలోచన చేయడానికి అవకాశం మరి దేవుడు ఈ విధంగా కల్పిస్తాడు. కాబట్టి అటువంటి సువార్తను ప్రకటించకుండా ఉంటే ఎంత నేరం అయిపోతుంది, తెలియకోకుండా వాళ్ళకి తెలియకోకుండా అలాగే మా తప్పు మార్గంలో వెళ్ళిపోతే. కాబట్టి దేవుడు అన్న ఆయనకి తెలుసు కాబట్టి అసలు మార్గం అది, చెప్పేదాకా చెప్పించేదాకా కూడా మనల మీద మా యొక్క ప్రభు బిడ్డల మీద ఆ భారం పెట్టడం జరిగిందని నేను వివరించడం జరిగింది. అంతేగాని దీన్ని ఏదో ఊరికినే మీ అంతటా మేము చేస్తున్నామని భావించొద్దని చాలా వరకు చెప్పడం జరిగింది. మరి ఇంకా దీని గురించి ఇంకొంచెం వివరణ మన తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. దీని మీద ఎందుకంటే నా మనసు కూడా అన్న మాటలకు గుచ్చుకుని, ఇది కాదు, ఇది మీరు అనుకున్నది తప్పు, మీరు అట్లా భావించవద్దు, దీంట్లో ఒక న్యాయం ఉంది, దీంట్లో ఒక సత్యం ఉంది, దీంట్లో దేవుడు కొంత బాధ్యత తీసుకుని ఇదంతా చేయిస్తున్నాడు, అది ఎవరి మేలు కోసం కాదు, అది మా యొక్క మేలు కోసం కాదు, ఈ ప్రపంచం అంతటి మేలు కోసం జరుగుతూ ఉంది అని చెప్పి మరి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించా. మరి దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ మహాపరిశుద్ధుడ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ఈరోజు ప్రభు ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా తండ్రి. మరి ఇంకొన్ని విషయాలు తండ్రి, ఈ యొక్క సువార్తను ఎందుకు ప్రకటించాలి, ఇంత గట్టిగా ఇంత విస్తారంగా ఈ సువార్తను ప్రకటించడం కారణం ఏంటి, దేవుడు అటువంటి బాధ్యత మనకి ఎందుకు పెట్టాడు, మరి పెట్టడానికి కారణం ఏంటి, అనేక మంది అన్యజనులకి మరి ఉపయోగపడటానికే కదా ఇది పెట్టాడు, మన గురించి కాదు కదా అనే విషయాన్ని మనం గ్రహించులాగా ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రభువా. మరి మీరిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం మీరు సహాయం చేసినందుకు వందనాలు సార్. వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. మీకు మరొకసారి ప్రభువ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను ప్రభు. దినదినము ప్రభువ మమ్మల్ని మీ నామంలో ఎదిగే విధంగా ఎక్కడ చుట్టుకలు ఉండడానికి సహాయం చేయండి. ఈ యొక్క ప్రభు మాటలు వింటున్న వారి ద్వారా ఈ వెలుగు ఈ మాటలు అనేక మందికి ప్రసారం అయ్యే విధంగా కూడా వారిని నడిపించుకొని తగిన ప్రేరణ కలగజేయమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరచు.